విజయవాడలోని రాష్ట్ర ఆర్థిక సంస్థ కార్యాలయంలో స్కిల్ హబ్లు కాలేజీల పురోగతిపై సమీక్ష జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఆరు స్కిల్ హబ్ల ఏర్పాటుతో ప్రస్తుతం రెండు వేల నాలుగు వందల మందికి శిక్షణ అందిస్తున్నామని మిగతా నూట పదకొండు స్కిల్ హబ్లు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు నూట ఆరు స్కిల్ హబ్లు అందుబాటులోకి తీసుకొచ్చి పదివేల పైగా మందికి పైగా యువతకు నైపుణ్య శిక్షణ అందించేలా చర్యలు తీసుకోరని అన్నారు ఈ సమావేశంలో ఐటీ నైపుణ్య శిక్షణ శాఖ కార్యదర్శి సౌరభ్ గౌ సాంకేతిక విద్య డైరెక్టర్ నాగరాణి ఉపాధి శిక్షణ శాఖ డైరెక్టర్ లావటీయేణి నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండి ఎస్ సత్యనారాయణ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాసులు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు